వెల్కమ్ టు ది బిఎన్ 9 న్యూస్ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. గొర్రెల పథకంలో కోసపడుతున్న గొర్రెల కుర్మకులకు గొర్రెల పంపిణీ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల తేదీ 20/10/2023 బుధవారం రోజున ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయండి. వెనుకబడిన ప్రాంతాల అనకారిన ప్రజల హక్కుల సాధన కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గోడం గణేష్, కాసవేని నారాయణ యాదవ్ పిలుపు. ప్రియమైన గొల్ల కుర్మ సోదరి సోదరులారా, గొల్ల కుర్మకులకు లక్షాధికారి చేస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ముఖ్యమంత్రి గొర్రెల పంపిణీ పథకం ప్రవేశపెట్టి ఏళ్లు గడుస్తున్న గొర్రెల పథకం పూర్తి కాలేదు కానీ గొర్రెల కుర్మలకు కోట్లతో కోట్ల గద్దెనికి కోట్లకు పడకలెత్తిన కల్వకట్టు కుటుంబం నిజం. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన చూస్తే 3 లక్షల కోట్ల బడ్జెట్ లో సంవత్సరానికి 203,000 కోట్ల రూపాయలు యాదవులదే సంపద కానీ యాదవులకు 3,000 కోట్ల ఖర్చు చేయడానికి మనసు రావడం లేదు. పైగా ప్రజలందరి దృష్టిలో యాదవులకే ఖజానా తోడు పెడుతున్నట్లు ప్రతివేదిక మీద బీఆర్ఎస్ పిల్లల లీడర్ల నుండి కేసీఆర్ వరకు గొర్రెల పంపిణీ పథకం ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు గొర్రెల కురుమల ఓట్ల కోసం గొర్రెల పథకానికి తెరలేపి ప్రతి లబ్ధిదారుడు వాటా 43,750 చెల్లించడానికి 15 రోజులు గొర్రెల పంపిణీ లేదా నగదు బదులు అని నమ్మించి రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల కురుమల నుండి 2,000 కోట్ల లబ్ధిదారులను మాట కింద వసూలు చేసిన మునుగోడు డబ్బులు వాడుకుంటున్నారు. కేవలం మునుగోడు ప్రాంతాల లబ్ధిదారులకు అకౌంట్లో నగదు బదిలీ డిస్ప్లే మాత్రమే చూపించింది. ఓట్లు దండుకుంటున్నారు. అప్పటికే అక్కడ 1 రూపాయి కూడా నగదు బదిలీ కాలేదు. 1 యూనిట్ గోర్లు కూడా రాలేదు. మన జిల్లాలో 3,750 యూనిట్లు లబ్ధిదారుల నుండి డీడీలు కట్టించి 8 నెలలు గడుస్తున్న వడ్డీలు తడిసి మూపుడైనా ప్రభుత్వం ఇంకా చలనం లేదు. ఒకవేళ కొన్ని యూనిట్లు ఇస్తున్నప్పటికీ 1 లక్ష రూపాయలు బడ్జెట్ లో నాణ్యత లేని గొర్రెలను యాదవులకు కట్టబెడుతున్నారు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్దితో గొర్రెలు పంపిణీ చేసి యాదవులకు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాదవుల పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా తరలివచ్చి ముట్టడిని విజయవంతం చేయాలని కోరుతున్నాం. జిల్లాలో బి లిస్టులో ఉన్న 3,750 యూనిట్ల గొర్రెలు తక్షణమే పంపిణీ చేయాలి. ప్రభుత్వం గొర్రెల కాపరుల ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలి. ప్రభుత్వం గొర్రెల మేతకు దాను పంపిణీ చేయాలి. అటవీ బంజారు భూములను గొర్రెల మేతకు అనుమతి ఇవ్వాలి. యాదవులపై నమ్మకంతో నగదు బదిలీ చేయాలి. వారికి ఇష్టమైన మార్కెట్ లో గొర్రెల కొనుగోలుకు అనుమతి ఇవ్వాలి. ముసలి గొర్రెలు, నెల మాసం పిల్ల గొర్రెలు, బక్క చిక్కిన గొర్రెలు, ఏదనొక పనికిరాని పోటెళ్లు, నాణ్యత లేని గొర్రెలు ఇవ్వడం మానుకోవాలి. ప్రభుత్వం గొర్రెల యూనిట్ కు 2 లక్షలు ఇవ్వాలి. లబ్ధిదారుల వాటా రద్దు చేయాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గోడెం గణేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు కసవేని నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆసన్న యాదవ్, శ్రీనివాస్ యాదవ్, రమేష్ యాదవ్, కృష్ణ యాదవ్, వెట్టి యాదవ్, మనోజ్, వెట్టి మనోజ్, ఆత్రం గణపతి. యూనిట్ కాస్ట్ 1,75,000 ఉంటే 2 లక్షలకు పెంచాలని చెప్పేసి ప్రభుత్వం గొర్రెలను, గొర్రెలు మేపుతున్నటువంటి గొర్రెల కుర్మలకు 10 లక్షల ఏదైతే ఎక్స్గ్రేసే కానీ ప్రమాదానికి సంబంధించినటువంటి ఏదైనా బీమా కానీ దాన్ని 10 లక్షల రూపాయలకు పెంచాలని చెప్పేసి గొర్రెలు మేపడానికి కూడా ఫారెస్ట్ కానీ బంజారా భూముల్లో కానీ రాణిస్తలేరు. అటువంటి రాణి